चंडूर मंडलम तुम्मलपल्ली विलेज प्रस्तम इंटी मुंदु उन्नामु वीलकैते अर्जेंट ఉండడానికి ఒక ఇల్లు అయితే కావాలి వాళ్ళ పరిస్థితి చూడొచ్చు మనము ప్రసాదం గారు ఇంకా వాళ్ళ పేర్లు కూడా అడగలే గానీ వాళ్ళ ఇల్లును చూసిన తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకున్నాను ముందు ఒకసారిగా ఇల్లు చూపిస్తాను ఇగో ఇదే పరిస్థితి ఇంటి పరిస్థితి సో మరి ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చిందా రాలేదా అయితే తెలియదు గానీ వీళ్ళకైతే అత్యవసరంగా ఒక ఇల్లు అయితే అవసరం ఉంది అనడానికి ఇగో ఇది పరిస్థితి ఇక్కడ ఆమె కట్టెలపై మీద వంట చేసుకుంటుంది అక్కడైతే మరి గ్యాస్ బండ్ అయితే ఉంది గానీ ఆమె రెగ్యులర్ గా మాత్రమే ఈ కట్టెలపై మీద వంట చేసుకుంటుంది ఇది ఎట్లుందనంటే ఏ క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది కనీసం మనుషులు ఎలా ఉందో అంటే ఇక్కడ చూడొచ్చు కరెక్ట్ స్ట్రైట్ గా నిలబడలేని పరిస్థితిలో ఉంది ఇది కూడా అంత ఎప్పుడో వేసిన ఒక గుడిసా మరి ఎందుకు ఈ పరిస్థితి ఉంది ఏంటి వీళ్ళకి ఎవ్వరు లేరా అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏందమ్మా గ్యాస్ పొయ్యి మీద ఏంది అట్లా పెట్టినావా అదంతా వాడుకోవా గ్యాస్ పొయ్యి గ్యాస్ పొయ్యి గ్యాస్ అయిపోయిన పసలు లేక అట్నే పెట్టారు నెల సనీ పొయ్యి పెట్టుకుంటున్నా పసలు లేక సిలిండర్ ఖరాబ్ అయింది అది గ్యాస్ అయింది ఏం పేరు పెద్దాయన నా పేరు నరసింహ నరసింహ ఏం చేస్తాడు ఇంతకు ముందు వ్యవసాయం చేసి భూమి ఉందా ఏమన్నా ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు అదేలే ఎందుకు ఎందుకు ఈ పరిస్థితి ఉంది అంటున్నా ఎందుకు మీ పిల్లలు లేరా మా కొడుకుంటే నేను ఎదిపోయి ఉండు ఏడవకుండా చెప్పు ఎందుకు సరే ఇబ్బంది వచ్చింది ప్రభుత్వం దృష్టికి రాలేదు దీనికి ఏమన్నా పరిష్కారం చేసే సమస్య చేద్దాం కానీ ఏడవకు ధైర్యంగా ఉండిగా ఒక అమ్మాయి ఇంటినేమో 2 ఎకరాలు ఇంకా 1 ఎకరం ఆమెకి ఇచ్చి ఎందుకు చేసిన 1 ఎకరం మత్తకి ఇచ్చుకుంటాం మత్తకి ఇచ్చుకుంటారా రైతు బంధు ఏమన్నా వస్తుందా వస్తుందా రాగమ్మా ఇప్పుడు ఎకరం ఉందా మరి ఇప్పుడు పింఛన్ వస్తుందా నీకేమన్నా వస్తుంది ఈ పింఛన్ మీదనే ఇప్పుడు ఇద్దరు బతకాలి ఎందుకు కొడుకు ఎందుకు పోయింది తాగుడుకి అలవాటు పడిపోయిందా ఇప్పుడు నీకు కూడా చేతన అయితే లేదు పని చేయడానికి బియ్యం ఏమైనా వస్తాయా ఇప్పుడు ఏమైనా పింఛను ఆ బియ్యం ఇంకా ఏం లేదు మీకైతే ఇప్పుడు ఉండడానికి ఒక ఇల్లు అయితే కావాలి అసలు ఇంతకు ముందు ఇల్లు లేదా లేదు జాగు ఉంది కానీ కట్టుకొనిగా పైసలు కావాలి పరిస్థితి దారుణంగా అయితే ఉంది ఎందుకంటే చూస్తుంటే కనపడుతుంది ఇది ఎప్పుడు వేసిందమ్మ ఏ కాలం లేచిన గుడిసి ఇది 10 ఏండి ఇప్పుడు ఈ గుడిసి వచ్చినప్పుడు ఇంతకు ముందు ఏముంది దీని మీద మరి మా దగ్గర పైసలు గోడ పెట్టుకున్నారా ఆరోగ్యం బాగాలేదా బాగాలేదమ్మా ఇంకా కొడుకు ఏడున్నాడో జాడ తెలియదు జాడ తెలుసు కానీ రాడు ఇవ్వవలసి వస్తుంది పెళ్లి ఏమైనా చేసుకున్నాడా చేసుకుంటాడు అక్కడ అక్కడ చేసుకుంటు కానీ మీకు చెప్పలే ఇక అమ్మనాయన సచ్చిరా బతికిర్రా ఏం అరుచుకునేది లేదు ఏమైందమ్మా ఏడిగిపోయింది కొడుకు చెప్పు ఏమైంది ఏమైంది మీ కొడుకు తాగబోతలు సభ పెట్టి తాగ నేర్చుకుండు ఇక అట్నే పోయి నాటి తండ్రి దెబ్బలు కొడితే ఇప్పుడు 10 ఏళ్ళ పొద్దు ఊరికే వస్తలేడు ఇంకా జాడ పత్తిలు అడిగారు లేని జామా ఉండజామా కాదు లేని జామా అనుకుని ఆశది ఉంచిపోయింది నాడు కూడా చెప్తే రాలే కాలుని కాలు పట్టుకుని ఆమె పెళ్లి చేసిన ఆమెను గుంటూరుకి ఇచ్చిన ఆమెకి ఇద్దరు పిల్లలు ఆ బతుకు కూడా అట్నే ఉంది కరెంటు కూడా లేదా లైట్ వస్తుందా కానీ చాలా ఘోరమైన పరిస్థితి అయితే ఉందమ్మా నిజమే అంటే ఆ గిన్నె పైసలు ఉన్నప్పుడు గోడలు పెట్టినావు కానీ గోడ మీద ఏమైనాక పైసలు లేవు ఈ వాన వస్తే మొత్తం నీళ్ళు వస్తాయి అమ్మా ఇది పరిస్థితి అయితే నిజంగానే చాలా ఘోరంగానే ఉంది సరే దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీకు ఒక ఇల్లు ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తాము ఎందుకంటే ఎవరైనా కూడా అంటే వాళ్ళ దృష్టికి పోలేదేమో అంటే ఇంత దారుణంగా పరిస్థితి ఉందని అనుకోలేదు మరి ఇంత ఘోరంగా జీవిస్తారు అనేసి సో అంటే ఇప్పుడు ఆ ఇంటి వ్యక్తి చెప్తున్న పరిస్థితి అయితే వాళ్ళకు ఒక కొడుకు ఒక కూతురు అయితే ఉన్నారు కానీ కొడుకేమో తాగుడికి బానిసై ఎటో వెళ్ళిపోయింది 10 సంవత్సరాల క్రితము ఎక్కడుండనే విషయం తెలియదు ఈ తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితి ఇక బిడ్డే ఉంటే అపోజ్ అపోజ్ చేసి పెళ్ళి అయితే చేసిరు సో వీళ్ళకైతే జాగా ఉంది కనీసం వీళ్ళకి ఒక 2 రూములు ఒక 2 కాదు 1 రూమ్ ఏర్పాటు చేసినా మంచిగా ఉంటుందేమో మరి ఇంతవరకు ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు కానీ
వీళ్ళ పరిస్థితి చూస్తున్నైతే చాలా దారుణంగా ఉంది అంటే ఎవ్వరికైనా బాధ కలుగుతుంది ఖచ్చితంగా అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా ఎలక్షన్స్ కు సంబంధం లేకుండా వీళ్ళకైతే కనీసం వాళ్ళు ఉండడానికి ఒకటో రెండు రూముల ఇల్లు తక్షణ ఏర్పాటైతే అవసరం అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా ఎవరు చూసినా కూడా దీని స్పందించాల్సిన అవసరం అయితే ఉంది.